హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆటో వాల అప్డేట్స్. ఇప్పుడే టర్బో మూవీ చూడడం జరిగింది. ఈ మూవీ 2 hours 35 minutes రన్ టైంతో ఫ్యూరియాస్ రిలీజ్ అయిన చూడండి. అప్పుడే మలయాళంలో కూడా థియేటర్స్లో రిలీజ్ అయింది. అప్పుడైతే నాకు కుదరలేదని చూడడం. ఇప్పుడైతే సోనీ లీవ్లో తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే నాకైతే నచ్చలేదండి. ఫస్ట్ 1 hour చూసి ఈ మూవీ అయితే సరైన సినిమా తగిలిందిరా బాబు ఏం కాన్సెప్ట్ అనుకున్నాను. బట్ తర్వాత 1.5 hours చూసిన తర్వాత నాకైతే నీరసం వచ్చేసింది. కంప్లీట్గా ఫస్ట్ 1 hourలో అయితే ఒక కాన్సెప్ట్ తీసుకున్నారండి బ్యాంకింగ్ స్కామ్కి సంబంధించింది. తర్వాత అయితే అది అయిపోయిన తర్వాత ఏం చేయాలో తెలియక రిపీటెడ్గా సీన్స్ పెట్టేసి సో అన్నెసరీగా ఫైట్స్తో నింపేశారని చెప్పాలి మూవీని. ఇంకా ఫైట్ సీక్వెన్సెస్లో అయితే సినిమాటిక్ లిబర్టీ చాలా తీసుకున్నారండి. యాక్షన్ సీక్వెన్స్ కొంచెం బాగుంటే బాగుండేది. సినిమాటోగ్రఫీ అయితే బాగుంది కానీ మన హీరో అయితే ఎంతమందినైనా కానీ ఎంత పెద్ద బలశాలినైనా కానీ కొట్టిపడేస్తూ ఉంటారు. సో ఫైట్ స్టార్టింగ్గా మనకు అర్థమైపోతుంది హీరో ఎలాగో గెలుస్తాడు కాబట్టి ఆ రౌడీలు కూడా వచ్చి తొండలు తిన్నట్టు అనిపిస్తుంటుంది. ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ బేసిక్ స్టోరీలు ఏంటంటే ప్రతిదానికి గొడవ పడ్డే టర్బో మన హీరో ఒక ప్రేమ జంటను కలపడానికి తనైతే ఆ ప్రాబ్లంలో ఇరుక్కుంటాడు. సో ఆ ప్రేమ జంటను కలిపాడా లేదా వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంటి ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే క్యాస్టింగ్ అయితే బాగా తీసుకున్నారని చెప్పాలండి. ఎక్స్పీరియన్స్డ్ కనిపించే మమ్ముట్టి గారి హీరోయిజం, ఇంకా విలన్ రోల్ అయితే రాజ్బీ షెట్టి గారిని తీసుకున్నారంటే నేనైతే మమ్ముట్టి గారికి ఈయనకి ఫేస్ ఆఫ్ సీన్స్ కోసం అయితే చాలా వెయిట్ చేశాను. ఎందుకంటే ఇద్దరు యాక్టింగ్ ఇచ్చి పడేస్తారు కాబట్టి. ఇంకా సైడ్ రోల్లో సునీల్ గారు కూడా ఎరక్కొట్టేశారని చెప్పాలి. కొన్ని కామెడీ సీన్స్ కూడా వర్కౌట్ అయ్యాయండి. ఒక మదర్ ఎమోషనల్ సెంటిమెంట్ సీన్ కూడా ఒకటి ఉంది, అది కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ఇంకా ఫస్ట్ హాఫ్లో స్టోరీ డెవలప్మెంట్ కానీ ప్రోగ్రెస్ కానీ అండ్ సినిమాటోగ్రఫీ బీజిఎం కానీ అండ్ అలానే ఎస్పెషల్లీ ఫైట్స్లో సినిమాటోగ్రఫీ చాలా బాగుందండి. గిమ్మీలో నెగిటివ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ పెద్ద లెట్ డౌన్ అని చెప్పాలండి. ఈ మూవీకి బేసిక్గా సెకండ్ హాఫ్లో వీళ్ళు రాసుకోవడానికి ఏమీ లేదనుకుంటా అన్నెసరీగా యాక్షన్ సీక్వెన్స్తో నింపేశారు. సో విలన్గా రాజ్బీ షెట్టి గారిని పెట్టుకొని కూడా పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ పెట్టుకొని కూడా ఇంకా హీరో దగ్గరికి వచ్చేసరికి వారు వన్ సైడ్ అయిపోవాలి కాబట్టి నేనేదో దెబ్బలు తిన్నట్టుగా చూపిస్తుంటారు. ఇంకా ఫస్ట్ అవర్ 1 hourలో కూడా అంత పెద్దగా ఏముండదండి. కాకపోతే అంటే కథ కొద్దిగా ప్రోగ్రెస్గా వెళ్ళిపోతూ ఉంటుంది కంపారిటివ్లీ సెకండ్ హాఫ్తో పోలిస్తే. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వడ్డీ ఏంటంటే ఫస్ట్ 1 hour చూశాక ఇదేదో పర్లేదు కొద్ది ప్రోగ్రెస్గా అనిపిస్తుంది కానీ సెకండ్ హాఫ్ చూశాక అయితే నాకు నచ్చినట్టు నేను చూపిస్తాను ఇదే నువ్వు చూడాలి అన్నట్టుగా ఉంటుంది మూవీ. సో కంప్లీట్గా నాకైతే ఈ మూవీ నచ్చలేదండి. మీరు ట్రై చేస్తానంటే మీరు రిస్కే వదిలేస్తున్నాను. సో ఇది కంప్లీట్గా నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు అనిపించిన కామెంట్లో షేర్ చేసుకోండి, వీడితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.